Hello, I dear Alpha Community members, hope you are doing well. Today we will learn about the canonical URL in the technical ASCO audit. Then why do let's get into this session. These sessions exclusively designed for the digital marketing job aspirants, where in the lecture 70, the module is technical ASCO. In that we will learn about the what is the canonicalization URL. So what is the canonicalization URL? So why it is important for the in a technical ASCO? Canonicalization refers to the process of choosing the best URL. So when there are the multiple URLs for the same content, canonicalization URL అనేది ఇంపార్టెంట్ ఏంటంటే మనము మన వెబ్సైట్స్ లో ఐ విల్ షో యూ ఇన్ రియల్ టైమ్. సో దిస్ ఇస్ ద వెబ్సైట్ రైట్. సో ఈ వెబ్సైట్ లో ఆర్గానిక్ ఏ టు సమ్ ఎక్స్వైజెడ్, ఓకే, సో ఈ ప్రొడక్ట్ అనేది మనం చూసాము. ఈ కౌగీ కి సంబంధించిన ప్రొడక్ట్ అనేది మనం లిస్టింగ్ చేసాము విత్ ద సేమ్ URL, ఓకే. సో ఈ సేమ్ URL తో ఎవరైనా ఒక పేజ్ కానీ ఆర్టికల్ కానీ పోస్ట్ కానీ వాళ్ళ వెబ్సైట్స్ లో పబ్లిష్ చేసినప్పుడు గూగుల్ కి ఇట్ ఈస్ ఎ బిగ్ టాస్క్. సో ఏ URL అనేది ఒరిజినల్ URL, ఏ URL ఒరిజినల్ URL ఇన్ ద సెన్స్ ఏంటంటే ఏ కాంటెంట్ ఒరిజినల్ అనేది ఇంపార్టెంట్. నౌ ఇడేస్ ఇప్పుడు ఏదైనా ఒక న్యూస్ అనేది, ఒక ప్రొఫైల్ కి సంబంధించిన న్యూస్ అనేది మల్టిపుల్ వెబ్సైట్స్ లో సర్క్యులేట్ అయినప్పుడు సేమ్ న్యూస్ సేమ్ కాంటెంట్, ఓకే, సో ఈచ్ ఎవ్రీ క్యారెక్టర్ అనేది సేమ్, కానీ మల్టిపుల్ వెబ్సైట్స్ లో సేమ్ ఇన్ఫర్మేషన్ అనేది విజిబుల్ అయింది. దెన్ గూగుల్ కు ఉన్న బిగ్ టాస్క్ ఏంటంటే ఏ URL అనేది ఒరిజినల్ URL, ఓకే, ఏ URL ఒరిజినల్ కాంటెంట్ ని క్రియేట్ చేసింది అనేది ఇట్ ఈస్ ఎ బిగ్ టాస్క్ సెర్చ్ ఇంజిన్ కి. అప్పుడు వీ యూజ్ ద కనానికలైజేషన్ URL, ఓకే. మనం కాంటెంట్ క్రియేట్ చేసేటప్పుడే, ఓకే, సో మనం కాంటెంట్ క్రియేట్ చేసేటప్పుడే ఇది నా ఒరిజినల్ కాంటెంట్ అనేసి మనం చెప్పాలి. ఆ ఒరిజినల్ కాంటెంట్ అనేది సెర్చ్ ఇంజిన్ కి మనం ఎలా చెప్తాము అంటే విత్ ద ఫీచర్ ఆఫ్ ద కనానికలైజేషన్ URL. సో URL కి కనానికలైజేషన్ అనేది చేయటం వల్ల సెర్చ్ ఇంజిన్ కి మనము ఇది నా ఒరిజినల్ కాంటెంట్ అని మనము స్ట్రాంగ్ గా చెప్పొచ్చు. సో దట్ ఈస్ ద థింగ్, ఓకే. కనానికలైజేషన్ రిఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ ద చూసింగ్ ద బెస్ట్ URLs వెన్ దేర్ ఆర్ ద మల్టిపుల్ URLs ఫర్ ద సేమ్ కాంటెంట్. సేమ్ కాంటెంట్ కి మల్టిపుల్ URLs ఉంటే గూగుల్ ఏ విధంగా, నాట్ ఓన్లీ గూగుల్, ఎనీ సెర్చ్ ఇంజిన్ అయినా కానీ బెస్ట్ URL ని ఎలా పిక్ చేసుకోవాలి అనే ప్రాసెస్ లో ఈ కనానికలైజేషన్ అనేది యూజ్ చేస్తాము, ఓకే. So, canonicalization helps to the streamline SEO by indicating the main URL for a web page, preventing the duplicate content issues and improving the search engine performance. I will show you. I will search with best washing machines India in 2024. నేను ఇలా సెర్చింగ్ చేసినప్పుడు ఇక్కడ మెనీ ఆర్టికల్స్ వచ్చింది. ఇక్కడ ఇండియా ద ఎకనామిక్ టైమ్స్ లో ఒక ఆర్టికల్ ఉంది, హిందుస్థాన్ టైమ్స్ లో ఒక ఆర్టికల్ ఉంది, ఓకే. బట్ ఈ ఆర్టికల్ అనేది బెస్ట్ వాషింగ్ మిషన్స్ ఇన్ ఇండియా ఫ్రమ్ టాప్ సెల్లింగ్ బ్రాండ్స్, ఓకే. సంహౌ ఈ రెండు వెబ్సైట్స్ అనేది సేమ్ కాంటెంట్, ఓకే, సేమ్ కాంటెంట్ 100% సేమ్ కాంటెంట్ యూజ్ చేశారు, బట్ విత్ డిఫరెంట్ URLs, ఓకే, విత్ డిఫరెంట్ URLs. సమ్ టైమ్స్ సేమ్ URLs లో జనరేట్ చేస్తారు ఎక్సెప్ట్ TLD డొమైన్స్, ఓకే. సేమ్ URLs అనేది యూజ్ చేస్తారు టాప్ ట్రెండింగ్ ప్రొడక్ట్స్, వీళ్ళు కూడా టాప్ ట్రెండింగ్ ప్రొడక్ట్స్ అనేసి యూజ్ చేస్తారు. ఇక్కడ చూడండి, బెస్ట్ వాషింగ్ మిషన్ ఇన్ ఇండియా టాప్ 8 పిక్స్ టు మేక్ ద లాండ్రీ సింపుల్ అండ్ ద క్వికర్. ఈ సేమ్ URL తో టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వీళ్ళు సేమ్ URLs యూజ్ చేశారు, ఓకే. ఐ విల్ టెల్ యూ ఇన్ ద బెస్ట్ అండర్స్టాండబుల్ వే. TOI గ్రూప్ అండ్ ఎకనామిక్స్ టైమ్స్ గ్రూప్, ఓకే, బోత్ ఆర్ టూ వెబ్సైట్స్, బట్ టూ వెబ్సైట్స్ ఆర్ క్రియేటింగ్ ద సేమ్ URL, ఓకే. సో ఎక్సెప్ట్ వాళ్ళ డొమైన్ వాళ్ళకు ఉంటుంది, ఆఫ్టర్ దేర్ డొమైన్ URL బి సేమ్. సో ఈ రెండింటిలో ఉన్న కాంటెంట్ అనేది 100% సేమ్, ఓకే, 100% సేమ్ కాంటెంట్. ఇప్పుడు URL, సో సెర్చ్ ఇంజిన్ కు ఉన్న బిగ్ టాస్క్ ఏంటంటే ఈ టూ వెబ్సైట్స్ లో ఒరిజినల్ కాంటెంట్ వెబ్సైట్ ఎవరు, ఓకే, ఒరిజినల్ కాంటెంట్ వెబ్సైట్ URL విచ్ ఇస్ ద బెస్ట్, విచ్ ఇస్ ద ఒరిజినల్ కాంటెంట్ URL అనేది, దట్ ఈస్ ద బిగ్ టాస్క్. అప్పుడు ఈ ఎవరైతే ఈ కనానికలైజేషన్ URL ని వాళ్ళ పోస్ట్ కానీ మేబీ పేజ్ కానీ, ఓకే, వాళ్ళ URL కి జనరేట్ చేస్తారో, సో దిస్ URL బి ద ఒరిజినల్ కాంటెంట్, ఓకే. సి ఎవరైనా కాంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు సెర్చ్ ఇంజిన్ కి మనము దిస్ ఈజ్ మై ఒరిజినల్ కాంటెంట్ అని మనం రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేసేదాన్ని మనము కనానికలైజేషన్ URL అని చెప్తాము.
దిస్ కాన్సెప్ట్ కమ్స్ టు ది ఆన్ పేజ్ ఎస్సీఓ. ఆన్ పేజ్ ఎస్సీఓ చేసేటప్పుడు వస్తుంది. గో టు బ్యాక్ ద ప్రీవియస్ సెషన్స్ ఆన్ పేజ్ ఎస్సీఓలో టాపిక్ ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ ఆన్ పేజ్ ఎస్సీఓలో మనం కొనానికలైజేషన్ కనుక చేయకపోతే, ఇన్ ఏ ఆడిట్ సెషన్స్ యాజ్ ఏ ఎస్సీఓగా మన వెబ్సైట్ కి సంబంధించిన ఆడిట్ ని చేసేటప్పుడు ఈచ్ అండ్ యువర్ఎల్, సో ఇస్ ఇట్ హ్యాస్ ఏ కొనానికలైజేషన్ ఆర్ నాట్, మనం ఆడిట్ చేయాలి. ఒకవేళ కొనానికలైజేషన్ ఆడిట్ లో ఏ యుఆర్ఎల్స్ కి అయితే కొనానికలైజేషన్స్ అనేవి లేవో, వీ హ్యావ్ టు ఫిక్స్ దీస్ ద ఎర్రర్స్. దట్స్ ఇట్. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ మోర్ అబౌట్ ద కొనానికలైజేషన్ యుఆర్ఎల్. సో ఇట్స్ ఐ డోంట్ గో టు దట్ డీప్ రైట్. సో 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎస్సీఓ ఎక్స్పీరియన్స్ గా ఐ డోంట్ టీచ్ దట్ కైండ్ ఆఫ్ యాజ్ ఏ బిగినర్. జాబ్ లో మనం ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి what is the canonicalization, how it is helpful to the website ranking, how can we create the canonicalization url, inta vadiki telisthe chalu. See, veet meeda best ee 3 points meeda best knowledge unde, you are having 6 months of the experience as a digital marketer, not the fresher. Ika fresher odileyandi, minimum 6 months of the experienced digital marketer ga mee concept explanation untundi, mee execution untundi. Okay, now so it's all about the avoid duplicate content. So duplicate content ni avoid cheyadam kosam mana canonicalization url use chestamu. SEO value increase chestundi, alage improve the ranking. So consistency mana website ki sambandhinchina ranking anedi so consistency ga so improve avutundi. Ranking ela improve avutundi, search engine resistance. So now we do practice in a real time exact ga canonicalization url ante ee vidhanga untundi, ela identify cheyali, ela manam mark cheyali, so ela search engine ki manam report chestamu. Okay, in the WordPress website manam practice chesedantha WordPress website. Okay, హాయ్ ఎవ్రీవన్, సైట్ ఆడిట్లో నెక్స్ట్ వన్ వచ్చేసేసి కొనానికలైజేషన్. సో కొనానికలైజేషన్ అంటే ఏంటి అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో సైట్ ఆడిట్ చేసేటప్పుడు ఆ వెబ్సైట్కి ప్రతి ఆర్టికల్కి ప్రతి పేజీకి కొనానికలైజేషన్ అనేది ఉందా లేదా అనేది చెక్ చేయాలి. సో చెక్ చేయాలి అంటే మనం కంటెంట్ లోపలికి వెళ్ళాలి. సో సపోజ్ ఇదే వెబ్సైట్ ఉంది, ఈ వెబ్సైట్లో వచ్చేసి ఏదైనా హెయిర్ లాస్కి సంబంధించిన ఆర్టికల్ తీసుకున్నాము అంటే ఈ యూఆర్ఎల్కి కొనానికలైజేషన్ అనేది ఫిక్స్ అయిందా లేదా అనేది చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలి? సపోజ్ నేను ఇంక వేరే వెబ్సైట్ ఒకటి తీసుకున్నాను, ఈ వెబ్సైట్లో వచ్చేసి ఏబీపీ, మనం ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసాము. సో ఈ యూఆర్ఎల్ని మనము కొనానికలైజేషన్ ఉందా లేదా చెక్ చేయాలంటే ఈ వెబ్సైట్కి మనము ర్యాంక్ మ్యాత్ అనే ఒక ప్లగ్ అనేది ఇన్స్టాల్ చేసాము. ఇన్స్టాల్ చేసిన తర్వాత సో అడ్వాన్స్డ్ అనే ఆప్షన్లోకి వెళ్ళిపోయాము. కనానికలైజేషన్ కనానికలైజేషన్ కనుక లేదు అంటే ఇది నార్మల్గా ఉంటుంది. ఓకేనా? సో దీన్ని ఫిక్స్ చేయాలి అంటే సింపుల్గా ఆర్టికల్లో సంబంధించిన యూఆర్ఎల్ తీసుకొచ్చేసి ఇందులో కాపీ చేసేసి అప్డేట్ చేయాలి. సో ఇలా అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా కనానికలైజేషన్ అనేది ఫిక్స్ అయినట్టు. దీని అర్థం ఏంటంటే మన ఆర్టికల్లు కొన్ని థౌజండ్స్ పేజీలో కనపడితే, అంటే థౌజండ్స్కి సంబంధించిన వెబ్సైట్స్లో కనుక కనపడింది అంటే, సో గూగుల్ బాట్స్ ఏం చేస్తాయంటే, సో ఇది ఒరిజినల్ ఆర్టికల్ కాదు, ఈ వెబ్సైట్స్లో ఒరిజినల్ ఆర్టికల్ వచ్చేసి వేరే వెబ్సైటు, సో అందుకనేసి కొనానికల్ యూఆర్ఎల్ అనేది మేము ఫైండ్అవుట్ చేశాము. సో ఈ గూగుల్ బాట్స్ ఏం చేస్తుంది, సో దానికి సంబంధించిన ఆర్టికల్కి ఈ ప్రయారిటీ అనేది ఇవ్వదు. సో అందుకనేసి ప్రతి ఆర్టికల్కి కొనానికల్ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి. ఎస్సీఓ ఆడిట్లో కూడా ఇది వెరీ కీ ఇంపార్టెంట్. This is all about the canonicalization URL. In the next technical SEO audit module, we will learn the new things. Let's do the best practice with the Digital Beware Alpha community, and all the best.